ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదన జగన్ తోసిపుచ్చారు నంద్యాల ఉప ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని సంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం సంప్రదాయమంటూ ఏమీ లేదని సమరమేనని తేల్చి చెప్పారు దీంతో నంద్యాల ఉప ఎన్నికలు వైసీపీ పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందం రెడ్డి జగన్ వద్దకు చంద్రబాబు పంపాలనుకున్నారు ఈ మేరకు ఆయన సూచనలు కూడా చేశారు అయితే బ్రహ్మానందన్ రెడ్డికి రాకం మునుపే కర్నూలు జిల్లా నేతలకు జగన్ ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిసింది నంద్యాలలో ఇప్పటికే మంత్రులు తిరుగుతూ అభివృద్ధి పేరుట శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని వాటిని తిప్పికొడుతూ ప్రజలు ముందుకెళ్లాలని జగన్ వారికి చెప్పారు దీంతో జగన్ నంద్యాల ఉప ఎన్నికలకు సమయం వచ్చినట్లయిందని తెలిసింది నంద్యాల ఉప ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన జగన్ మాత్రం ఇంకా పేరు వెల్లడించలేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థి పేరు ప్రకటిస్తానని అప్పటి వరకు అధికార పార్టీకి ధీటుగా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ చేస్తున్న అవినీతి ఎండగట్టాలని నంద్యాల నేతలకు జగన్ సూచించారు చంద్రబాబు ఉప ఎన్నికల అభ్యర్థి కోసం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు జగన్ తన హామీలు ఇచ్చారని చెప్తున్నారు మరోవైపు సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి కూడా పార్టీలో చేరిన తర్వాత సీటు కావాలనుకుంటున్నారని అలాగే ఇటీవల నంద్యాలలో పట్టున్న నేత మోహన్ రెడ్డి కూడా చేరారు ఆయన పార్టీలో చేరింది సీటు కోసమేనని ఆ ముగ్గురు ఎవరికీ ఇస్తారన్నది జగన్ ఇంకా తేల్చలేదు అయితే సీటు ఎవరికిచ్చినా మిగిలిన ఇద్దరు సర్ది చెప్పి పార్టీ ప్రయోజనాలకు ఉపయోగించుకునే సామర్థ్యం తమ నేతలకు ఉందంటున్నారు మొత్తం మీద ఈ సందర్భంగా నంద్యాల రాజకీయాల నోటిఫికేషన్ ముందే ఊపందుకుందని చెప్పుకుంటున్నారు